మోషే నన్ను పంపినప్పుడు ఎంతటి బలమో ఇప్పుడు కూడా అదే బలం. కాలేబు గురించి కొన్ని మాటలు చెప్పాలంటే, ఇస్రాయేలీల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన కొన్ని పేర్లలో కాలేబు పేరు ఒకటి. ఈ కాలేబుకున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఏంటంటే, మోషే కాలంలో ఉన్నాడు, యెహోషువ నాయకత్వంలో కూడా లోబడి జీవించాడు. మోషేకి సహకరించాడు, యెహోషువకి సహకరించాడు. మోషే యొక్క మెప్పును పొందాడు, యెహోషువ యొక్క మెప్పును పొందాడు. మోషే యొక్క నడిపింపులో ఉన్నాడు, యెహోషువ యొక్క నడిపింపులో ఉన్నాడు. మోషేకు నమ్మకంగా బ్రతికాడు, యెహోషువకి కూడా నమ్మకంగా బ్రతికాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ వ్యక్తి ఎంత బలం పొందాడు? 85 సంవత్సరాలనే ఒక వ్యక్తిని దేవుడు కాలేబు వలె బలపరచాలంటే ఎలా బ్రతకాలి? కాలేబు గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు దేవుని వెంబడించుచు నిండు మనసుతో, పూర్ణ మనస్సుతో వెంబడించాడట. ఎట్లా వెంబడించాడు? వెంబడించాడు సరే, ఎట్లా వెంబడించాడు? పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. స్తోత్రం చెప్పండి. కాలేబుకున్న ఈ విశిష్టమైన వ్యక్తిత్వమే, ఈ అత్యున్నతమైన సంస్కారమే కాలేబు 85 సంవత్సరాల్లో కూడా అంత బలపడడానికి, కూడా బలం పొందడానికి, కూడా ధైర్యపరచడానికి కారణమైంది. మోషే పిలిచాడు, యెహోషువ నాయకత్వంలో నడుస్తున్నాడు. మోషే ఎక్కడ, యెహోషువ ఎక్కడ? ఈరోజు నువ్వు భక్తిని మొదలుపెట్టిన తొలినాళ్లలో ఉన్న ఆత్మ సంబంధమైన బలం ఇప్పుడుందా? బాప్తీసం తీసుకున్నప్పుడున్న ఆసక్తి ఇప్పుడుందా? బాప్తీస్మము తీసుకున్న కొత్త రోజుల్లో చూడాలి. ఆదివారం తెల్లబట్టలు, ఆదివారం 10 గంటల కంటే 9:30కే అటెండెన్స్, మోకాళ్ళ ప్రార్థన, అందరికంటే బైబిల్ ముందుగా చదవడం, అందరికంటే ముందుగా పాట పాడడం, అందరికంటే ముందుగా రావడం, ఇదేంటో తెలుసా? తొలినాళ్లల్లో ఒక వ్యక్తికి ఉండే భక్తి శక్తి. తొలినాళ్లల్లో పోరాడావు చూడు ప్రార్థనలో, తొలినాళ్లల్లో కన్నీరు విడిచావు చూడు ప్రార్థనలో, తొలినాళ్లల్లో పరుగులెత్తావు చూడు పరిచర్య కొరకై, తొలినాళ్లల్లో దేవుని సేవకునికి సహకరించావు చూడు, తొలినాళ్లల్లో ఆసక్తిగా కార్యాలను ఆరంభించావు చూడు, అది ఇప్పటికీ ఉంటేనే నీలో కాలేబు బలం ఉన్నట్లు. నేనంటాను, మీలో ఎవరికో ఒక్కళ్ళకో ఇద్దరికో అలాంటి ఆసక్తి ఉండొచ్చేమో బహుశా, కానీ మీలో చాలామందికి తొలినాళ్లల్లో ఉన్న ఆసక్తి లేదేమో, ఆ భక్తి కనబడడం లేదేమో. ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, ఆయన నిన్ను బలపరచాలంటే నీ ఆసక్తి అనే అగ్నితో నిత్యము మండుచుండవలెను. స్తోత్రం, స్తోత్రం. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని మన్నించిన ఉజ్జీవ సేవకుడు. ఆయనని చాలామంది సేవకులు అడిగారంట, మేము మీటింగులు పెడుతున్నాం, నువ్వు స్వార్థను ప్రకటిస్తున్నావు, జనాలు నీ యొద్దకు తండోపు తండాలకు వస్తున్నారు, ఎందుకని అంటే, నాలో ఏమి లేదు కానీ నాలో మండుచున్న ఆసక్తి అనే మంటను చూడడానికే ప్రజలు మైళ్ళ తరబడి పరుగులు తీసుకుని వస్తారు. స్తోత్రం చెప్పండి. ఈరోజు కార్యాలు జరిగేది ఎక్కడ? శక్తి ద్వారా కాదు, బలము ద్వారా కాదు, ఆత్మ ద్వారా జరుగుతుంది. ఈ ఆత్మ దేనిని రేకెత్తిస్తుందో తెలుసా? ఆ శక్తి అనే మంటను రేకెత్తిస్తుంది. స్తోత్రం చెప్పండి. అందుకనే పౌలు అంటాడు, ఆసక్తి విషయమై మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత. ఆత్మయందు తీవ్రత అంటే ఏంటి? ప్రార్థన చేయాలి, పాట పాడాలి, పరిచర్య చేయాలి. స్వార్థ కూడికలు ఎక్కడా? పాస్టర్ గారు ఈరోజు ఎక్కడైనా పనుందా? ఎక్కడికైనా రమ్మంటారా? ఈరోజు కుటుంబ ప్రార్థన, ఎక్కడికైనా ఏదైనా నా పరిచర్య, నా వల్ల ఏదైనా ఉపయోగం ఉందా, నేను ఏదైనా చేయాలా అని ఎదురు అడిగి మరి పని చేయగలిగిన ఆసక్తి మీలో ఎంతమందికి ఉంది? లేదా? అయితే నీలో బలం తగ్గిపోయింది, నీలో ఆశ చచ్చిపోయింది, నీలో ఆసక్తి అనే మంట ఆరిపోయింది. ఈరోజు జాన్ వెస్లీని మనం అందరూ ఆదర్శంగా తీసుకుని మనం ఏం చేయాలో తెలుసా? తొలినాళ్లల్లో ఉన్న ఆసక్తిని తిరిగి పుట్టించవా అని ప్రార్థన చేయాలి. నిండు మనస్సుతో, పూర్ణమైన మనస్సుతో వెంబడించాడు. వెంబడించడం అంటే ఏంటి? లోబడటం, తగ్గించుకోవటం, విధేయత చూపించటం, నేర్చుకోవటం. వెంబడించేవాడు ముందు ముందు పరుగులు తీయడు, వెనకాల ఉంటాడు, నాయకుని అడుగు జాడల్లో నడుస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి మార్గాల్లో, ఆజ్ఞల మార్గంలో నడుస్తాడు. దీనినే వెంబడించడం అంటారు. సో పూర్ణ హృదయంతో, ఎట్లా?
పూర్ణ హృదయంతో. పూర్ణం అంటే ఏంటి? సంపూర్ణం. పూర్ణం అంటే ఏంటి? సంపూర్ణం. సగం సగం కాదు. కొంతమంది భక్తి సగం సగం, కొంతమంది సమర్పణ సగం సగం, కొంతమంది ప్రార్థన సగం సగం, కొంతమంది జీవితాలు సగం సగం, కొంతమంది అన్నీ కూడా సగమే సగమే సగమే. దేవుడు సగాన్ని ఎప్పుడూ కోరుకోడు. ఆయనకు మొత్తం కావాల్సిందే. ఏం కావాలి? మొత్తం కావాలి. కొంతమంది ఉంటారండి దేవుని దగ్గరికి వచ్చి, హృదయమే నీ ఆలయం క్రీస్తు. బయటికి వెళ్ళి హృదయం ఎక్కడ ఉంది అంటాడు. చర్చిలోనేమో హృదయమే నీ ఆలయం క్రీస్తు, బయటికి వెళ్తే హృదయం ఎక్కడుంది అంటే, ఆడి హృదయం ఎక్కడుందో, దేని కొరకు వెంపర్లాడుతుందో, దేని కొరకు పరుగులు తీస్తుందో, వాడికి అర్థం కాని పరిస్థితి. ఈరోజు సగం మందిరంలో సగం లోకంలో వద్దు, సగం ప్రతిష్ఠించబడి సగం అపవిత్రతలో వద్దు, సగం ప్రార్థన సగం లోకం వద్దు, సగం దేవుని మాటలో సగం ఆచార సంబంధమైన భక్తి వద్దు. సంపూర్ణమైన లోబడుట హృదయము కావాలి. ఆమెన్ చెప్తారా? లేదు. కనాను దేశంలో అడుగుపెట్టిన ఇద్దరిలో ఒక వ్యక్తి కాలేబు. స్తోత్రం చెప్పండి. నువ్వెంత భక్తి చేసావన్నది కాదు, నీకెంత వాక్యం తెలుసు అన్నది కాదు, లేకపోతే నీకెంత సమర్పణ ఉంది, లేకపోతే వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్, అది మ్యాటర్ కాదు. నువ్వెంత సంపూర్ణంగా దేవునికి లోబడి వెంబడించావు. ఆమెన్. నీ మాటల్లో సంపూర్ణత, నీ భక్తిలో సంపూర్ణత, నీ ప్రార్థనలో సంపూర్ణత, నీ ప్రతిష్టలో సంపూర్ణత, నీ నడిపింపులో సంపూర్ణత, ప్రతిదానిలో సంపూర్ణత ఉంది. అసంపూర్ణమైన ప్రార్థన, నువ్వు గంట రెండు గంటలు చేసిన ప్రార్థన కూడా వాల్యూ లేకుండా చేసేస్తుంది. అసంపూర్ణమైన ప్రతిష్ట ఏం చేస్తుందో తెలుసా? నీవు తీసుకున్న ప్రతిష్టకి అర్థం లేకుండా మార్చేస్తుంది. ఈ సంపూర్ణత ఏం చేస్తుందంటే, నువ్వు కొద్ది పని చేసినా అది సంపూర్ణంగా కనబడేలా మార్చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను చూసినప్పుడు, నీ పరిచర్యను చూసినప్పుడు, నీ యొక్క జీవితాన్ని చూసినప్పుడు, నీ ప్రార్థనను ప్రభు విన్నప్పుడు, నీ ప్రతిష్టను చూసినప్పుడు, ఆయనకి అగపడాల్సింది ఏంటంటే సంపూర్ణమైన లోబాటు, సంపూర్ణంగా సమర్పించుకున్న తీరు. ఒక ఆవిడ ఉంది, ఆమె సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకుంది. ఎలా? సగం సగం కాదు, సంపూర్ణంగా సమర్పించుకుంది. ఆమె ఎవరో కాదు, పాపాత్మురాలైన స్త్రీ. ఎవరండి? పాపాత్మురాలైన స్త్రీ అంటే ఆ పేరులోనే పాపం ఉంది, ఆ పేరులోనే తన వ్యక్తిత్వం ఉంది, ఆ పేరులోనే తన క్యారెక్టర్ అంతా అర్థమైపోతుంది. ఆమె శరీరం అంతా పాపానికే వినియోగించింది. కానీ ఒక దినాన యేసయ్య ఒక విందులో ఉంటున్నప్పుడు వెనకకు వెళ్ళి కన్నీళ్లు విడుస్తూ పాదాలు తుడుపుతా ఉంది. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, ఆ పాదాలకు తలకు తన విలువైన అత్తరు సీసాని పగలగొట్టి, పగలగొడితే సగం మిగిలిద్ది సగం ఉండిద్దా చెప్పండి? ఒక సీసాన్ని పగలగొడితే సగం దాంట్లో ఉండడం, సగం కారిపోవటం అనేది ఏమైనా ఉంటుందా? మొత్తం 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 ప్రభు కొరకు కార్చేసింది. స్తోత్రం చెప్పండి. కన్నీళ్లు మాత్రమే కాదండి, తనకున్న అత్తరు సీసాన్ని మాత్రమే కాదండి, తన జీవితాన్ని మొత్తం సంపూర్ణంగా ఇచ్చేసింది. చాలామంది అనుకుంటున్నారు, ఆమె అత్తర శేషాన్ని పగలగొట్టడానికి సిద్ధపడతా ఉంటే ఏం పిచ్చిదిలాగుంది, ఈరోజు నీ సమర్పణ ఎట్లా ఉంటుందో తెలుసా? పిచ్చోళ్ళు వీళ్ళు. ఈరోజు పరిచర్య చేసేవాళ్ళు ఎట్లా కనిపిస్తారు? పిచ్చోళ్ళరా వీళ్ళు. ఈరోజు సహకరించేవాళ్ళు ఎలా కనిపిస్తారు? పిచ్చోళ్ళరా వీళ్ళు. ఈరోజు భక్తి చేస్తున్న వాళ్ళు ఎలా కనిపిస్తారు? పిచ్చోళ్ళరా వీళ్ళు. ప్రార్థన అంటే ప్రాణం తీసుకున్న వాళ్ళు ఎలా కనిపిస్తారు? పిచ్చోళ్ళరా వీళ్ళు. ఆమెను కూడా పిచ్చిదాంతో పోల్చారు. పిచ్చిదిలాగుంది, అది ఎంత విలువో తెలుసా? పేదలకు పంచవచ్చు కదా, ఆహారం లేని వారికి ఇవ్వచ్చు కదా. దాని విలువ చెప్తాను, దాని అత్తరి ఎంత విలువైందో. అత్తరిని దాచిపెట్టే సీస ఆల్బస్టర్ అనే ఒక రాయితో తయారు చేయబడుతుంది. ఆల్బస్టర్ అంటే ఐగుప్తులో దొరుకుతుంది. ఆ రాయి విలువే చాలా విలువైంది. లోపల ఉన్న అత్తరి విలువైనది, బయట ఉన్న అత్తరి సీస విలువైంది. ఇంకొక మాట చెప్పున, ఆ దినాలలో ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం, రోజుకు వచ్చే కూలి ఎంత ఉంటుందో, సంవత్సరం అంతా వచ్చే కూలితో ఆ యొక్క అత్తరు సీస సమానము. స్తోత్రం చెప్ప. ఆ ఇంట్లో అదే పూర్తి చేయాలి, ఆ ఇంట్లో అదే వాసన, ఆ ఒంటి మీద అదే వాసన, ఇప్పుడు ఏసై దగ్గర అదే వాసన, ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తున్న అదే వాసన. ఇప్పుడు ఏసై దగ్గర, ఆమె దగ్గర ఒకే రకమైన వాసన రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈమె అత్తరిని ఏసైకి పూసింది. స్తోత్రం చెప్పండి.
ఈరోజు యేసయ్య వాసన నీకు రావటం కాదు, నీ స్వభావం లేదా నీ పరిమళం యేసయ్య మీద కూడా కనబడాలి. చాలా మంది అనుకుంటా ఉంటారు, ఏంటి యేసయ్య దగ్గర వస్తున్న వాసనే, ఏమి దగ్గర వస్తుంది, ఏమి దగ్గర వచ్చిన వాసనే, ఆయన దగ్గర వస్తుంది. ఇప్పుడు అనుబంధం ఏంటో తెలుసా, యేసయ్యలో మనం ఉన్నాం, మనలో యేసయ్య ఉన్నాడు. స్తోత్రం. ఆయనతో మనం ఉన్నాం, మనతో ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర వచ్చిన వాసన మన దగ్గర వచ్చింది, మన దగ్గర వచ్చిన వాసనే ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన రూపంలో మనం ఉంటాం, మన రూపంలో ఆయన ఉన్నాడు. సమర్పణ ఏం చేస్తుందో తెలుసా, యేసయ్యతో మమేకమయ్యేటట్లు చేస్తుంది, యేసయ్యతో సమరూపంగా వచ్చేటట్లుగా చేస్తుంది, యేసయ్యను పోలి నడిచే కృపనిస్తుంది, నిన్ను బలవంతునిగా మార్చేస్తుంది, కాలేబు వలె చేసేస్తుంది. ఇంతటి బలమైన కార్యాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా, కాలేబు విధేయుడై వెంబడించి పరిపూర్ణమైన వైరాగ్యం కలిగి సమర్పణ కలిగి మోషేకి లోబడ్డాడు, దేవునికి లోబడ్డాడు, యెహోషువకు లోబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యెహోషువ వయసు కాలేబు వయసు దాదాపుగా సమానమే, ఇద్దరు సమకాలికులే, ఇద్దరు మోషే యొక్క ఆధిపత్యంలో నాయకత్వంలో భక్తి చేసిన వాళ్ళే. కానీ ఇప్పుడు కాలేబుకు ఒక ఫీలింగ్ రావచ్చు, కాలేబు స్థానంలో నువ్వు ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో తెలుసా, వీడు మొన్న మొన్నటి దాకా నాతో తిరిగినోడే, మోషే దగ్గర మేమందరం తిరిగిన వాళ్ళమే, ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేపించుకున్న వాళ్ళమే మేమిద్దరం, ఇప్పుడు వీడు నాకు ప్రార్థన చేస్తే నేను తలంచాలా, చేతులు పెట్టించుకోవాలా, ఇప్పుడు నాకు నాయకుడా వీడు యెహోషువగాడు, ఇప్పుడు ఆ నాయకుడు నేనేమో శిష్యున్నా, లేదు లేదు వాడు కనాన్ వచ్చాడు, నేను చెప్పండి కనాన్ వచ్చాం, అతను మోషే దగ్గర ఉన్నాడు, నేను. మన భాషలో చెప్పాలంటే ఎంత తృణీకరించి ఎంత తిరస్కరించి ఎంత వాళ్ళని అణగద్రొక్కే ప్రయత్నం చేస్తామో, నీ అధికారం మాకు అక్కర్లేదు అనేటట్లుగా మాట్లాడతాం. కానీ కాలేబుకున్నటువంటి వ్యక్తిత్వం ఏంటో తెలుసా, అతడు బలపరచబడడానికి కారణం ఏంటో తెలుసా, వయసు సమాన వయసుకైనా సరే, అనుభవం సమానమైన అనుభవం అయినా సరే, ప్రతి దాంట్లో సమాన అనుభవం కలిగినా సరే, దేవుని పిలుపు దేవుని అభిషేకం తనకంటే యెహోషువకి ఎక్కువ ఉందని గ్రహించగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు సేవకుని వయసును బట్టి కాదు గౌరవించాల్సింది, సేవకుని అనుభవాన్ని బట్టి కాదు గౌరవించాల్సింది, సేవకుని గౌరవించాల్సింది, ప్రేమించాల్సింది, లోబడాల్సింది సేవకుని మీద ఉన్న అభిషేకమని బట్టి, సేవకుడికి దేవుడిచ్చిన పిలుపును బట్టి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అనుభవం అంటే దట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ నెంబర్, ఎనాయింటింగ్ అంటే దట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ గాడ్. స్తోత్రం చెప్పండి. సంఖ్య కావాలా, సంఖ్యలను కనిపెట్టిన దేవుడు కావాలా చెప్పండి, దేవుడు కావాలని చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇతడు మోషేని గౌరవించినట్లుగా యెహోషువని గౌరవించాడు, మోషేని ప్రేమించినట్లుగా యెహోషువని ప్రేమించాడు, మోషేకి సహకరించినట్లుగా యెహోషువకు సహకరించాడు, మోషే చెప్పినట్లు చేసినట్లుగా యెహోషువని కూడా చెప్పినట్లు చేస్తున్నాడు, విధేయుడైపోయాడు. ఇప్పుడు ఇతను ఎదుటిన్న ఆశ ఏంటో తెలుసా, నేను హెబ్రోను స్వతంత్రించుకోవాలి. హెబ్రోన్ అంటే దేవుని ఇల్లు. అప్పుడు ఆరు రకాలైనటువంటి రక్షణ కోటలుండే, ఆశ్రయ దుర్గాలుండే, కరెక్ట్ మాట, ఆశ్రయ దుర్గాలుండే. ఆశ్రయ దుర్గం అంటే ఏంటో తెలుసా, ఒకడు పాపం చేసి ఎవడన్నా హత్య చేశాడు, తెలుసో తెలియక హత్య చేశాడు, ఇప్పుడు వాడు పరుగు పరిగిన ఒక ఆశ్రయపురం అంటే అదేదో కోట లాంటిది కాదు, ఆశ్రయపురాలని కొన్ని ఊర్లు ఉన్నాయి, ఆ ఊర్లోనికి కానీ వెళ్ళాడు. సుమారు ఒక ఉదాహరణ కొరకు చెప్తున్నా, తూర్పు పాలెం అనేది ఒక ఆశ్రయపురం అనుకుందాం. ప్రతిపాడులో ఒక వ్యక్తి హత్య చేసి పరిగెత్తి తూర్పు పాలెంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే హత్య చేయబడ్డారో వాడికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఈ వ్యక్తిని చంపడానికి వీల్లేదు. కారణం ఏంటో తెలుసా, ఇతడు వచ్చింది తూర్పు పాలెం. తూర్పు పాలెం అంటే ఏంటో తెలుసా, ఆశ్రయపురం. స్తోత్రం. ఇంటిని కాదు, పొలాన్ని కాదు, వెండిని కాదు, బంగారాన్ని కాదు, నా దేవుడు నాకు ఇస్తున్న స్వాస్థ్యం. ఈరోజు వయసులో తరిగిపోతా ఉన్నాయి, ఆయుష్షు తరిగిపోతా ఉంది, సంవత్సరాలు పెరిగిపోతా ఉన్నాయి. 2017 ఇప్పుడు వెళ్ళింది, 18 ఇప్పుడు వెళ్ళింది, 19 కూడా ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏదొస్తుంది, 2020 వస్తుంది. సంవత్సరాలు పెరిగిపోతున్నాయి, పండగలు మారిపోతున్నాయి, కానీ నీ జీవితంలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తున్నావా, దేవుడిచ్చిన బలాన్ని పుంజుకుంటున్నావా, ఆయన బలపరచడాన్ని బట్టి కార్యాలు చేయగలుగుతున్నావా. ఇంతవరకు నువ్వు 2019 ఏమీ చేయలేదేమో నిరాశపడొద్దు, అంత మాత్రాన నిర్లక్ష్యం కూడా చేయొద్దు. ఈ 2020 నుంచి అనగా లేకపోతే ఈ దినం నుంచి దేవుని శక్తి వలన నువ్వు కార్యములు చేయదు.